ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ కు కీలక బాధ్యతలు కట్టబెట్టారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను నియమించారు కేసీఆర్. దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పులు తీసుకురావాలని భావిస్తున్న కేసీఆర్ దేశ రాజకీయాలపై ఫోకస్ చేశారు. ఈ క్రమంలోనే సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పగించారు. ఇటీవల కేసీఆర్ పై పనిభారం కూడా పెరుగుతోంది. దీంతో పార్టీకి తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. అందుకే కేటీఆర్ కు ఈ కీలక బాధ్యతల్ని అప్పగించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, పార్టీలో కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలక బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. అయితే కేసీఆర్ దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తామని గత కొన్ని రోజుల నుంచి చెప్తూ ఉన్న నేపథ్యంలోనే రాష్ట్రానికి సంబంధించి పార్టీకి సంబంధించి ఒక్కొక్క బాధ్యతను కేటీఆర్ కు అప్పగిస్తున్నారనుకోవచ్చా? ప్రసన్న, ఇదంటే కేటీఆర్ కు స్థాయిని హోదాను సీఎం కేసీఆర్ పెంచారు. అయితే కేటీఆర్ పాత్ర ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ కేటీఆర్ పాత్ర పెరుగుతుంది అని చెప్పి పార్టీలో ఎంతో కాలంగా కూడా చర్చ జరుగుతుంది. కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా కేసీఆర్ నియమిస్తారు అన్న ఒక ప్రచారం కూడా పార్టీలో గత 2 సంవత్సరాలుగా జరుగుతుంది. 2 సంవత్సరాల క్రితం జరిగిన 2017 పార్టీ ప్లీనరీ, ఎల్బీ స్టేడియంలో జరిగిన 2017 పార్టీ ప్లీనరీలోనే కేటీఆర్ పేరును అధికారికంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటిస్తారు. దాదాపుగా నిర్ణయం ఖరారైపోయింది అని చెప్పి కూడా పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అయితే అనూహ్యంగా సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఎందుకంటే ఆ 2018 మొన్న జరిగిన ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ముందు కేటీఆర్ హోదాను కానీ స్థాయిని కానీ గుర్తింపును కానీ పెంచితే హరీష్ వర్గం నుంచి ఏమైనా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది అన్న ఏకైక కారణంతోనే వ్యూహాత్మకంగా సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఊహించని రీతిలో 88 స్థానాలను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకొని ఘన విజయం సాధించింది. సో ఈ నేపథ్యంలో ఇది అత్యంత కీలకమైన సమయం అని చెప్పి కేసీఆర్ భావించారు. 88 స్థానాలు గెలుచుకున్న తర్వాత ఒకవేళ పార్టీలో జరిగే ఎటువంటి నిర్ణయాల్లో జరిగే ఎటువంటి మార్పులైనా కూడా పార్టీ క్యాడర్ స్వీకరిస్తుంది, ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. ముఖ్యంగా చెప్పాలంటే హరీష్ వర్గం నుంచి ఎటువంటి వ్యతిరేకత కానీ లేకపోతే నిరసన కానీ వ్యక్తం కాదు అని పూర్తిగా ఒక నిర్ణయాధికారానికి వచ్చిన తర్వాతనే పూర్తిగా ఒక నిశ్చిత అభిప్రాయానికి సీఎం కేసీఆర్ వచ్చారు. ఆ వచ్చిన తర్వాతనే అధికారికంగా సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ను, గతంలో మంత్రిగా పనిచేసిన కేటీఆర్ను ఈరోజు కార్యనిర్వాహక అధ్యక్షునిగా ప్రకటించారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించారు. అయితే నిన్ననే కేసీఆర్ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండింది. అయితే కేవలం మహమ్మద్ అలీనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. మిగిలిన 4 మంత్రులు అంటే సీఎం కేసీఆర్ ఇప్పటికే వాళ్ళ పేర్లను కూడా ఖరారు చేశారు. ఆ కేటీఆర్ కానీ, ఆ హరీష్ రావు కానీ, దాని తర్వాత వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి కానీ, దాని తర్వాత కొప్పుల పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన పోచారం శ్రీనివాసరెడ్డి, వీళ్ళ 4 కూడా సీఎం కేసీఆర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు అని చెప్పి కూడా పార్టీలో చర్చ జరిగింది. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించక ముందే కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాలి అని చెప్పి కేసీఆర్ భావించారు. సో ఈ నేపథ్యంలోనే మంత్రి పదవులను 4 కట్టబెట్టకుండా మొదటగా కేటీఆర్కు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేసిన తర్వాతనే మంత్రిగా బాధ్యతలు అప్పజెప్పాలి అని చెప్పి కూడా కేసీఆర్ భావించారు. ఎందుకంటే మా మంత్రులుగా హరీష్ను, కేటీఆర్ను ఇద్దరిని కూడా మంత్రివర్గంలో తీసుకున్న తర్వాత కేటీఆర్ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేసే పక్షంలో ఖచ్చితంగా పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ కేటీఆర్దే పైచేయిగా నిలుస్తుంది. సో అట్లా కాకుండా మొదటగా కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసిన తర్వాత మంత్రివర్గంలోకి తీసుకుంటే హరీష్ వర్గం నుంచి ఎటువంటి వ్యతిరేకత ఎదురు కాదు అన్న ఏకైక ఉద్దేశంతోనే కేసీఆర్ ఇట్లాంటి చర్యలు చేపట్టినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అదే సందర్భంలో మరి హరీష్కు సంబంధించి పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత ఉంటుందన్నది మాత్రం ప్రస్తుతం కొంత సస్పెన్స్గానే ఉంది. ఎందుకంటే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అంతా తానే వ్యవహరించాలి అని చెప్పి కేటీఆర్ భావించారు. ఈ నేపథ్యంలోనే ప్రచారంలో కూడా మొదట్లో ప్రచారంలో హరీష్కి అంత ప్రాధాన్యత కల్పించలేదు. అయితే హరీష్ వర్గం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఒకవేళ హరీష్ను ప్రచారంలో వినియోగించుకోకపోతే, హరీష్ కీలక పాత్ర పోషించకుంటే ఈ ఎన్నికల్లో నెగ్గుకు రావడం కష్టము అని చెప్పి సీఎం కేసీఆర్ భావించారు. నిఘా వర్గాల నుంచి, పోలీస్ శాఖ నిఘా వర్గాల నుంచి కూడా అదే సమాచారం అందింది. సో మొదట ఈ ఎన్నికలను గెలవాల్సిన అగత్యం ఏర్పడటంతో హరీష్ను అనివార్య పరిస్థితుల్లో ఆయనను కూడా ప్రచారంలో హరీష్ కూడా కీలక పాత్ర అప్పజెప్పారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఘన విజయాన్ని అందజేశారు. సో ఈ నేపథ్యంలో ఒక్కొక్క కేటీఆర్కు మరింత గుర్తింపు కానీ మరింత స్థాయిని తెచ్చేందుకు కేసీఆర్ సంకల్పించారు. సో ఈ నేపథ్యంలోనే కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా చేశారు. అయితే కేసీఆర్ మధ్యలో మాత్రం జాతీయ రాజకీయాలు అని పైకి చెప్తున్నప్పటికీ జాతీయ రాజకీయాల అంశాన్ని పక్కన పెడితే మాత్రం
భవిష్యత్తులో ప్రభుత్వంలో మంత్రి కేటీఆర్ కు ఒక కీలక బాధ్యత అప్పజెప్పే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను చేసిన విధంగానే ఒక 2-3 నెలల తర్వాత జాతీయ రాజకీయాల్లో పూర్తి సమయం వెచ్చించాల్సిన అవసరం ఉండటంతో నేను ముఖ్యమంత్రిగా వైదొలుగుతున్నాను, ముఖ్యమంత్రి బాధ్యతను కేటీఆర్ కు అప్పజెప్తున్నాను. కేటీఆర్ కు ముఖ్యమంత్రి బాధ్యత అప్పజెప్పే సందర్భంలో పార్టీ నుంచి ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం అవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం కేసీఆర్ కు ఉంది. పార్టీ నుంచి ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం కాకూడదు అంటే పార్టీ మీద కూడా కేటీఆర్ పట్టు సాధించాలి. సో ఈ 2-3 నెలలు ఇప్పుడు ప్రస్తుతం కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు కాబట్టి ఈ వచ్చే 2-3 నెలలు అత్యంత కీలకం. పార్టీ మొత్తం మీద కూడా కేటీఆర్ పట్టు సాధిస్తారు, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. సో ముఖ్యమంత్రిగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీ నుంచి ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం కావద్దంటే ఇప్పుడే పార్టీ ప్రెసిడెంట్ గా కేటీఆర్ చేశారు. ఆయన పూర్తిగా పార్టీ మీద పట్టు సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి పదవిని కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మరి అదే సందర్భంలో మంత్రిగా పనిచేసిన హరీష్ రావును ఎట్లా సంతృప్తి పరుస్తారు? మరొక కీలకమైన విషయం ఏంటంటే మంత్రి కేటీఆర్ అయితే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎంపిక చేశారు, మరి హరీష్ రావును మాత్రం ఇప్పటికీ మంత్రివర్గంలోకి కూడా తీసుకోలేదు. ఇక అదే సందర్భంలో గత 5 సంవత్సరాలుగా కూడా సాగునీటి శాఖ మంత్రిగా, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా హరీష్ రావు తనకు తాను నిరూపించుకున్నాడు, కానీ ఇప్పటికీ కూడా హరీష్ రావు పేరును మంత్రివర్గంలో చేర్చలేదు. అదే సమయంలో రేపు కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల మీద, సాగునీటి శాఖ మీద కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమీక్ష సమావేశానికి హరీష్ రావును కూడా ఆహ్వానించలేదు. మరి నిజంగా హరీష్ రావు లేకుండానే సాగునీటి శాఖ మీద అంత అత్యవసరంగా కేసీఆర్ ఎందుకు సమీక్ష చేయాల్సి వస్తుంది? అది అంటే హరీష్ను ఈ సాగునీటి శాఖ నుంచి పక్కన పెడతారా, ఆయనకు సాగునీటి వ్యవహారాల శాఖ కాకుండా ఇతర ఏదైనా మంత్రి పదవిని అప్పజెప్తారా అన్నది మాత్రం నిజంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీలో మాత్రం కేటీఆర్ శకం ప్రారంభమైందని మనం చెప్పాలి. ప్రసన్న నరేష్, అయితే పార్టీ మొదలు పెట్టినప్పటి నుంచి చాలా మంది సీనియర్ నాయకులు ఇప్పుడు ఉన్నారు, సీనియర్ నాయకుల నుంచి కానీ అలాగే హరీష్ రావు వర్గం నుంచి కానీ ఏమైనా అసంతృప్తులు బయటపడే అవకాశం లేదంటారు ఈ నిర్ణయంతో? అంటే ఇప్పటికిప్పుడు అసంతృప్తి అయితే వచ్చే అవకాశాలు అతి తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికల్లో 2 రోజుల క్రితం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ దిగ్విజయంగా 88 స్థానాలను గెలుచుకుంది. సో ఏ ఒక్క నాయకుడు అసంతృప్తిగా, ఒకవేళ కేటీఆర్ మీద అసంతృప్తిగా ఉన్న నాయకులు కూడా ఇప్పటికిప్పుడు బయటకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే బయటకు వచ్చినా కూడా చేసే పెద్దగా వాళ్ళకి లబ్ధి కూడా చేకూరదు. ఉదాహరణ, ఒకవేళ హరీష్ రావు నిజంగా కేటీఆర్ పెత్తన మీద కానీ లేకపోతే కేటీఆర్ను ప్రమోట్ చేయడాన్ని ఒకవేళ హరీష్ వ్యతిరేకిస్తూ పార్టీ నుంచి బయటకు వచ్చినా కూడా ఆయనతో పాటుగా ఎంతమంది ఎమ్మెల్యేలు బయటకు వస్తారన్నది కూడా కొంత సందేహ పడాల్సిన అవసరం ఉంది. నిజంగా ఒకవేళ హరీష్ రావు ఈ కేటీఆర్ ప్రమోషన్ను జీర్ణించుకోలేక పార్టీ నుంచి బయటకు వచ్చినా కూడా మ్యాక్సిమం ఆయనతో పాటుగా ఒక 10-12 మంది ఎమ్మెల్యేలు వచ్చినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్, అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ కేవలం 60 స్థానాలు మాత్రమే. 60 స్థానాలకు మించి 28 స్థానాలు ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి. అట్లాంటప్పుడు ఒక 10-12 మంది ఎమ్మెల్యేలను బయటికి తీసుకొచ్చినా కూడా హరీష్ రావు చేయగలిగింది ఏమీ లేదు. హరీష్ రావు ఒకవేళ బయటకు వచ్చి ప్రతిపక్షాలతో చేతులు కలిపినా కూడా ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశాలు మాత్రం లేవు. సో ఈ నేపథ్యంలోనే ఇవన్నీ బేరేజ్ వేసుకున్న తర్వాత ఒకవేళ సీనియర్లు ఎవరైనా అసంతృప్తి వ్యక్తం చేసినా కూడా ఇప్పటికిప్పుడు వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. మరికొంత సమయం ఆలస్యం అయితే కనుక ఖచ్చితంగా ఈ కేటీఆర్ ప్రమోషన్ను సీనియర్లు అడ్డుకునే అవకాశం ఉందన్న ఏకైక ఉద్దేశంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. దాంతోపాటుగా జాతీయ రాజకీయాలకు నేను వెళ్లాల్సింది కాబట్టి నేను కేటీఆర్కు అప్పజెప్తున్నాను, మీరు అన్యతా భావించవద్దు అన్న ఒక సందేశాన్ని, సంకేతాన్ని ఇచ్చేందుకే సీఎం కేసీఆర్ ముందస్తుగా ఎన్నికల్లోకి వెళ్లారు, ఘన విజయం సాధించారు. ఆ తర్వాత కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా చేశారు. 2-3 నెలల తర్వాత కేసీఆర్ జాతీయ ఫెడరల్ ఫ్రంట్కు బాధ్యతలు వహించేందుకు ఢిల్లీ వెళ్తారు. ఆ సమయంలో మంత్రి కేటీఆర్కు, అంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు ఉన్నాయి. ప్రసన్న, రైట్ నరేష్, థ్యాంక్ యూ.